ఈ బ్రాహ్మణానికి మనమందరం కూడా గట్టిగా కరదాన దురంతో సంపత్తు కొడుత వారికి ప్రజల మనిషి ప్రజాసేవటువంటి ఆళ్ళ నాని గారు ఈరోజు ఒక ఏలూరు నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అగ్గుంపీట దీక్షతో మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వామి కుసుమాంజలి సభాపతి అలాగే డి చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ గారు, ఎం రామచంద్రారెడ్డి ప్రాజెక్టు డైరెక్టర్, అందరి ఇళ్లలో శుభ శోభాయమానమైనటువంటి అంగరంగ వైభవమైనటువంటి అద్భుతాలు ఎన్నో జరగబోతూ ఉన్నాయి. ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలి, ఇల్లు ఇస్తానన్నది నవరత్నాల్లో జగనన్న మాట అయితే, ఆ జగనన్న మాటని రామబాణంలా పాటిస్తూ దాదాపు 730,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఆళ్ళ నాని గారికి దక్కుతున్నటువంటి శుభతరుణం ఈ రోజున. డయాస్ మీద డయాస్ ముందు నుంచున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చోవస్తుంది ప్రశాంతంగా మనం చేస్తున్నాండి. ప్రింటింగ్ ప్రెస్ ఒక్కటి కూడా ఇది జిరాక్స్ ఇవ్వంగానే ఫేక్ పట్టా తయారు చేయడం ఇంపాసిబుల్ గా ఉన్నటువంటి పట్టాలను తయారు చేశాము. ప్రతి పట్టాకి లెక్క ఉంటుంది. అలాగే ఇంతకు ముందు పట్టా ఇచ్చాము మళ్ళీ, కానీ హౌసింగ్ శాంక్షన్ కి అది సెపరేట్ ప్రాసెస్, మళ్ళీ దానికి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, దానికి అప్లై చేసుకోవాలి, దానికి వేరే కథ ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, హౌసింగ్ లోన్ శాంక్షన్ అవుతో లేదో తెలియదు. ఈసారి అవకాశం లేకుండా ఇంటి పట్టాతో పాటుగానే మీకు హౌసింగ్ శాంక్షన్ లెటర్ కూడా సైమల్టేనియస్ ఒకటేసారి రెండు తీసుకొచ్చి మీ చేతిలో ఇస్తున్నాము. ఇది చాలా రేర్, ఇండియాలో ఇటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు జరగబోదు కూడా. చాలా రేరెస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ రుణపడి ఉండాలి. మనకి ఏలూరు టౌన్లో వార్డుల వారీగా చూసుకుంటే వార్డు నంబర్ 11లో 144 మందికి ఇక్కడ ఇస్తున్నామండి, వార్డు నంబర్ 12లో 146, 13లో 58, 14 వార్డులో 220, 15 వార్డులో 227, 16 వార్డులో 143, 17 వార్డులో 249, 18 వార్డులో 149, 19 వార్డులో 280, 20 వార్డులో 301, 21 వార్డులో 367, 47 వార్డులో 168 మంది. ఇంటి దగ్గర నిలబడి అభ్యర్థించినటువంటి మాట నాకు గుర్తుంది. మీరు అడిగినటువంటి, నేను అడిగినటువంటి ప్రతి సందర్భంలో మీరు నన్ను అడిగినటువంటి మాట, అయ్యా ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాము, కానీ ఎన్నో సంవత్సరాలుగా ఆ రాజశేఖర రెడ్డి గారు, ఆ దివంగత మహానేత ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు దాదాపుగా 10,000 వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి కార్యక్రమం అమలు జరిగింది. కానీ ఆ మహానేత మరణం తర్వాత ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో కూడా ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు అందులో కబ్జాలు చేయటం, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా మీరు మొదలుపెట్టినటువంటి ఆ ఇళ్లన్నీ కూడా ఆయన మరణం తర్వాత ఆగిపోయి శిథిలావస్థలకు చేరటం జరిగింది. అవన్నీ కూడా తిరిగి నిర్మాణం చేసి ఆ 10,000 మందికి ఇవ్వటం మాత్రమే కాదు, ఇంకా కొన్ని వేల మంది ప్రజలు నిరుపేదలమైనటువంటి మేము అద్దె ఇళ్లలో ఇంకా బ్రతుకుతూ ఉన్నాము, మాకు వచ్చేటువంటి చాలీ చాలని ఆదాయం అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆలోచన. మనం పొలాలన్నింటినీ కూడా మనం ఇళ్ల స్థలాలుగా పేద ప్రజలకు ఇస్తే వారందరూ కూడా దాన్ని లెవెల్ చేసుకుంటానికే పూడ్చుకుంటారు. ఆ తర్వాత
ఎస్ నాగమణి గారు 11వ డివిజన్, కరి శ్రీనివాసరావు గారు తర్వాత పైకి వచ్చండి. నెక్స్ట్ ఈవిడ పేరు సిహెచ్ దుర్గా భవాని, సిహెచ్ దుర్గా భవాని. ఆ తర్వాత వెంకటరాణి గారు 13వ డివిజన్, పైడి భీమేశ్వరరావు గారు, జే సరితి గారు వచ్చారు, ఎన్ వెంకటరమణ గారు, వెంకటరాణి గారు, ఎన్ వెంకట సిహెచ్ వెంకటరాణి గారు, సరితి గారు 14వ డివిజన్, తంకెళ్ళ రామ్. నెక్స్ట్ దయచేసి మీ అందరూ కూడా మీ ఫ్లాట్స్లోకి వెళ్ళండి. అయిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేయండి అమ్మా. మంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరి కోసం బ్రహ్మాండమైనటువంటి విందు ఏర్పాటు చేశారు. అందరూ కూడా విందు ఆరగించి వెళ్ళాలి సార్. ఏ అవమ్మ టైం లేదండి. ఓకే సార్.